वेलकम टू वाइब्रेंट ब्रांच शिवानी పవన్ కళ్యాణ్ మనస్తత్వం హెల్పింగ్ నేచర్ మీద ఎన్నికల ప్రచారంలో యాంకర్ శ్యామల చేసిన పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అందరికీ తెలిసిందే ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదని తాను ఇంతవరకు ఆయన సహాయం చేసినట్టుగా వినలేదు అదే విధంగా చూడలేదని శ్యామల చెప్పిన మాటలు ఆ టైంలో బాగానే వైరల్ అయ్యాయి ఇక తీరా కూటమి గెలవటం పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించడంతో ఇలాగా వాగే వైసీపీ శ్రేణులు నోర్లు మూసారు ఇక తాజాగా నటుడు సమీర్ సదూర్ యాంకర్ గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టే అనిపించింది యాంకర్ శ్యామల ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఆ విషయం మనకు తెలిసిందే ఇక ఎన్నికలకు ముందు సిద్ధం అంటూ వైసీపీ కోసం బాగానే పనిచేసింది ఈ క్రమంలో ఆమె జీడీపీ కూటమి గురించి జనసేనాని గురించి రకరకాల విమర్శలు చేసింది గుంటనక్క అంటూ పిచ్చి పిచ్చిగా కథలు చెప్పుకొచ్చింది ఆమె ఓవరాక్షన్ మీద సోషల్ మీడియాలో బాగానే ట్రోలింగ్ కూడా జరిగింది ఇక కూటమి భారీ విజయం సాధించడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో శ్యామల వంటి వారి మీద ట్రోలింగ్ ఇంకా పెరిగిందనే చెప్పాలి ఇక దీంతో దెబ్బకు దిగొచ్చిన శ్యామల సోషల్ మీడియాలో వీడియోలు కూడా పెట్టింది తాను ఒక పార్టీ తరఫున ప్రచారం చేశారంటే ఎవరిని కించపరచలేదని ఇలాగ ట్రోలింగ్ చేయడం తగదని వేడుకుంది అయితే పవన్ కళ్యాణ్ మీద శ్యామల మాట్లాడిన మాటల్ని ఆయన అభిమానులు మాత్రం మర్చిపోవడమే లేదు అసలు పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఎవరికి సహాయం చేయలేదని సహాయం చేసినట్టుగా కూడా తాను ఎప్పుడు కూడా చూడలేదు అంటూ చెప్పిన మాటలు ఆ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి ఇక నాడు శ్యామల మాట్లాడిన మాటలకు నటుడు సమీర్ ఘట్ కౌంటర్లు కూడా ఇచ్చారు సమీర్ మాట్లాడిన ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ బాగానే జైన్ చేస్తున్నారని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఎవరికి సహాయం చేయలేదా నువ్వు చూడలేదా నువ్వు చూడకపోతే అది నీ తప్పు అవుతుంది అంటూ సమీర్ కౌంటర్లు కూడా వేశారు తన కళ్ళ ముందు జరిగిన ఒక ఘటన అంటూ ఒక విషయాన్ని కూడా చెప్పారు ఓసారి పవన్ కళ్యాణ్ పేపర్ చదువుతూ అందులో ఒక న్యూస్ చూశారట ఆర్థిక పరిస్థితుల వల్ల ఒక అమ్మాయి చదువును ఆపేసిందట ఆ వార్త చూసిన వెంటనే తన మేనేజర్ ను పిలిచి వివరాలు కనుక్కోమన్నారట పవన్ కళ్యాణ్ అలాగా ఎంతో మందికి పవన్ కళ్యాణ్ సహాయం చేశారు అంటూ సమీర్ అయితే చెప్పుకొచ్చారు ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతుందనే చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ సినిమాల పైన తక్కువ ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్